శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంటి ముందు ముగ్గు ఏ సమయంలో వేస్తే ఇంటి యజమానికి విశేషమైన అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముగ్గు లక్ష్మీ స్వరూపం, అది అందరికీ కూడా తెలిసిందే. అసలు ఎప్పుడైనా సరే రెండు గీతలు ముగ్గు గీస్తే దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు, దుష్టశక్తులేవి లోపలికి రావని అర్థం. అందుకే ఎప్పుడైనా సరే ముగ్గు ఉన్న ఇల్లు లక్ష్మీప్రదం. ముగ్గు ఎక్కడైనా వేయకపోతే ఆ ఇంట్లో పితృకార్యాలు జరుగుతున్నాయని అర్థం. అందుకే ముగ్గు వేసేటప్పుడు ఎక్కడైనా రెండు గీతలు గీస్తారు. మన ఇంటి ముందు కూడా ముగ్గు వేసేటప్పుడు నాలుగు వైపులా రెండు రెండు గీతలు గీస్తారు. రెండు రెండు గీతలు ఎందుకు గీస్తారంటే ఆ రెండు రెండు గీతలు దుష్టశక్తులు ప్రవేశించకుండా లక్ష్మీదేవి ఇంట్లోనే ఉండిపోవటానికి సంకేతం. ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఎక్కడైనా నక్షత్రం ముగ్గు వేశారనుకోండి, స్టార్ ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచ బాధలు దరిజేరవు. అంటే ఎవరైనా నరఘోష, నరపీడ, దృష్టిదోషము, ఏదైనా గాలి సోకటం ఇలాంటివి ఉంటే అక్కడ నక్షత్రం ముగ్గు వేయాలి. నక్షత్రం ముగ్గు వేస్తే ఇలా గాలి సోకటం లాంటివి ఉండవు. అలాగే చుక్కల ముగ్గు వేసినా కూడా అందులో ఒక యంత్రశక్తి ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆర్థిక పరంగా బాగా సక్సెస్ రావాలంటే అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అష్టదళ పద్మం ముగ్గు అంటే అర్థం ఏంటంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేస్తే దాన్ని అష్టదళ పద్మం ముగ్గు అంటారు. అష్టదళ పద్మం ముగ్గు ఎవరైతే పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర కానీ లేకపోతే ఇంటి ముందు భాగంలో కానీ వేస్తారో వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి, అప్పుల బాధలన్నీ పోతాయి, మొండి బాకీలన్నీ తొందరగా వసూలవుతాయి. ఈ ముగ్గుల్లో ప్రత్యేకమైన యంత్రశక్తి ఉంటుంది. ముగ్గులో ఉండే కోణంలో యంత్రశక్తి ఉంటుంది. ఆ యంత్రశక్తి దేవతలకు ఆహ్వానం పలుకుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు పెళ్లి సమయంలో భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాలు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే తీగలు లతలతో ఉన్నటువంటి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పళ్ళెం ఉంచి అందులో వాళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడే వాళ్ళకి దాంపత్య జీవితం బాగుంటుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది దాన్ని చేయటం లేదు, మామూలుగా భోజనం పెడుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు భోజనాలకు వచ్చినప్పుడు అక్కడ చక్కగా తీగలు లతలతో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పళ్ళెం పెట్టి భోజనం పెడితే వాళ్ళ దాంపత్య జీవితం అనేది చాలా బాగుంటుంది. అసలు ముగ్గు ప్రతిరోజు ఇంటి ముందు భాగంలో తులసి కోట దగ్గర దేవుడి దగ్గర వెయ్యాలి. ముగ్గు వేసే మనం దీపారాధన చేసుకుని పూజ కూడా చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది పెయింట్ ముగ్గులు వేయించేసుకుంటున్నారు, అంటే ముగ్గు పెయింట్ వేసేస్తారు. అలాంటివి శాస్త్రంలో లేవు, అవి లక్ష్మీ కటాక్షానికి ఏమాత్రం సహకరించవు. అయితే ముగ్గు అనేది అసలు ఎప్పుడు వేస్తే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటే ఇంటి యజమాని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలోపు ఇంటి ముందు ముగ్గు పడిపోవాలి. ఇంటి యజమాని గుమ్మం దాటి కాలు బయట పెట్టాక ముగ్గు వేసినా ఉపయోగం ఉండదు. ముగ్గు ఎప్పుడూ కూడా ఇంటి యజమాని ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి ముందే ఇంటి ముందు వేసేసేయాలి. అది ఏ సమయమైనా సరే, సహజంగా సూర్యోదయ సమయంలో ముగ్గు వేస్తే చాలా మంచిది, చాలా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా వీలు కాకపోయినా ఇంటి యజమాని ఉద్యోగ నిమిత్తమై వ్యాపార నిమిత్తమై బయటికి అడుగు పెట్టడానికి ముందే ఇంటి ముందు ముగ్గు పడిపోవాలి, అప్పుడే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కాబట్టి ముగ్గు విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి, లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.